हेलो एव्रीवन, वेलकम टू माय चैनल। मैं चैनल लो बेकरी आइटम्स अन्नी दोरके ओक शॉप चूद्दामु। अदे बेकर सूपर मार्ट अंडी। इदी सनत नगर लो उंदी, मेन रोड की टाटा मोटर्स उंडे पक्कने उंडे लाइन लो कोंचेम वेनक्कि वेल्ते कॉर्नर पैन उंदी। इदी इंका ईजीगा तेलियालंटे डीमार्ट की टू लाइन्स वेनुक उंदंडी, चाला ईजीगा कनुक्कोवच्चु अड्रस्। ఇక్కడ బేకరీకి సంబంధించిన, బేకింగ్ అండ్ చాక్లెట్ మేకింగ్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ దొరుకుతాయండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క వస్తువు ఉంది వీళ్ళ దగ్గర. ఇది 3 ఫ్లోర్స్ బిల్డింగ్, మొత్తము దీనికే వాడుతున్నారండి. కింద గోడౌన్ ఉంది, పైన 2 ఫ్లోర్స్ ఈ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఇది 1st ఫ్లోర్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఇక్కడ అన్ని కలర్డ్ షుగర్ పేస్ట్ అంట ఇవి. ఇంకా స్ప్రింకిల్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి, స్ప్రింకిల్స్ అండ్ ఫుడ్ కలర్స్, లిక్విడ్ ఫుడ్ కలర్స్, స్ప్లాషెస్ అన్నీ ఉన్నాయి. స్ప్రింకిల్స్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి. ఇది 160 నుండి 600 వరకు ఉన్నాయండి స్ప్రింకిల్స్లో. కాస్ట్ 600ే కాదు, పెద్ద ప్యాక్స్ 1000-1200 కూడా ఉన్నాయి. అంటే క్వాంటిటీని బట్టి ఉన్నాయి. ఇందులో రెయిన్బో స్ప్రింకిల్స్ ఉన్నాయి, సిల్వర్ బాల్స్, గోల్డ్ బాల్స్, హార్ట్ స్ప్రింకిల్స్, చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఈ బాల్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి చూడండి. గోల్డ్ బాల్స్లో అదే వీటి ప్రైజ్, అంటే నేను అన్నిటి ఈచ్ అండ్ ఎవ్రీ దాని ప్రైస్ చెప్పట్లేదు. స్ప్రింకిల్స్ ప్రైస్ 160 to 1200 వరకు ఉన్నాయి. ఇవేమో చాక్లెట్ ర్యాపింగ్కి వాడేవండి, ఫాయిల్ ర్యాపింగ్ అన్నమాట ఇవి. ఇవి బార్స్కి ఉన్నాయి, చిన్న చాక్లెట్స్కి కూడా ఉన్నాయి. ఈ చాక్లెట్ ర్యాపింగ్ కవర్స్ 130 రూపీస్కి 150 పీసెస్ ఉన్నాయండి. పక్కనే విజెమ్స్, ఇంకా ఇవి కూడా కొన్ని ఫుడ్ కలర్స్ ఉన్నాయి. ఇవి లిక్విడ్ కలర్స్ అండి, కింద చూపిస్తున్నాయి. ఇవి ఫుడ్ స్ప్లాషెస్, అంటే ఫైనల్గా కలరింగ్కి వాడేవి కేక్స్ పైన. అవి ఫుడ్ కలర్స్లో కూడా చూడండి, లిక్విడ్ కలర్స్ ఎన్నో వెరైటీస్ ఉన్నాయి ఇందులో. ఇవి 80 రూపీస్ నుండి 400-500 వరకు కూడా ఉన్నాయి రేటు లిక్విడ్ ఫుడ్ కలర్స్లో. ఇవన్నీ డ్రింక్స్ అండి, లిచీ, స్ట్రాబెర్రీ, ఆరెంజ్. ఈ కింద కనిపిస్తున్నవి ప్లాస్టిక్ చాక్లెట్ ర్యాపర్స్. ఇంతకుముందు అల్యూమినియంలో చూపించాను కదా, ఇవి ప్లాస్టిక్లో అన్నమాట. ఈ డ్రింక్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి. నేను ప్రతిదాని రేట్ చెప్పట్లేదండి, వీడియో లెంత్ పెద్దగా అవుతుందని కొన్ని కొన్నింటికి మాత్రమే చెప్తున్నాను. ఈ పక్కన ఉన్నవి అన్నీ అది రైస్ క్రిస్ప్స్, వెఫెల్స్, ఇంకా ఇవి ఏమో ఫ్రోజన్ ఫుడ్ ఉంది ఇక్కడ. ఈ పక్కన అన్ని పౌడర్స్ ఉన్నాయి, అంటే మిల్క్ పౌడర్, కార్న్ ఫ్లోర్, డెసికేటెడ్ కోకోనట్ పౌడర్, ఇంకా ఇలా చాలా ఉన్నాయి ఇందులో. డ్రింకింగ్ చాక్లెట్, ఇది డెసికేటెడ్ కోకోనట్ పౌడర్. ఇంకా ఇక్కడ రెడీమేడ్ మిక్స్లు కూడా చాలా ఉన్నాయండి. ఒకటేంటి, మనకి బేకరీకి సంబంధించిన ప్రతి వస్తువు దొరుకుతుంది ఇక్కడ. ఇది ఇడ్లీ రవ, ఇవేమో ఐస్ క్రీమ్ మిక్స్ అండి, రెడీమేడ్ మిక్స్లు. ఇంకా కస్టర్డ్ పౌడర్స్ చాలా, ఇంకా తెలియనివి కూడా ఏమో ఉన్నాయి. నాకు కొన్ని తెలిసినవి ఉన్నాయో అవి చెప్తున్నాను, ఇంకా చాలా ఉన్నాయండి. ఏంటో ఏంటో, మేబీ బేకరీ రన్ చేస్తున్న వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. ఇవి బ్రౌనీ మిక్స్లు, ఇవేమో క్యాన్ ఫుడ్, అంటే మనకి పీసెస్ ఉంటాయి కదా క్యాన్ ఫుడ్, అవి అంటే ఈ పైనాపిల్ స్లైసెస్, ఫ్రూట్ స్లైసెస్ ఉంటాయి వీటిలో. ఇవేమో జెల్స్, ఫైనల్గా ఐసింగ్కి వాడతారు కదా ఆ జెల్స్ ఏమో కేక్కి. ఇంకా నెక్స్ట్ మనం ఇంకో రోకి వెళ్తే ఇవన్నీ మౌల్స్ అండి, చాక్లెట్ మేకింగ్కి, ఇంకా కేక్కి డెకరేట్ చేయడానికి ఉంటాయి కదా వాటి గురించి వాడే మౌల్స్ ఉన్నాయి. ఇవి సిలికాన్ మౌల్స్ చాక్లెట్ మేకింగ్కి వాడేవి. ఇవి 100 రూపీస్ ఉన్నాయి, 150 రూపీస్లో కూడా ఉన్నాయి ఈ సిలికాన్ మౌల్స్లో. చాలా వెరైటీస్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్. ఇవి వేరే మెటీరియల్ అండి, ఇది 600 రూపీస్ అంట, పోలీ కార్బోనేట్ మౌల్స్.
ఇది ఒక మౌల్డ్ వచ్చేసి 600 రూపీస్ అంట, కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంది ఇది. ఇంకా ఇవేమో ప్లాస్టిక్ మౌల్స్ అండి, చాక్లెట్ చేయడానికి ప్లాస్టిక్ మౌల్స్, ఇవి 50 రూపీస్ ఒక మౌల్డ్. ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇది చాక్లెట్ మేకింగ్కి వాడే మెటీరియల్ ఉందండి. ఇక్కడ చాక్లెట్స్లో కూడా చాలా ఫ్లేవర్స్ ఉండే చాక్లెట్స్ ఉన్నాయి, కంపౌండ్స్, మ్యాంగో, పైనాపిల్, ఆరెంజ్, ఇలా చాలా చాలా ఉన్నాయి. ఇంకా చాక్లెట్ కోటెడ్ డ్రై ఫ్రూట్స్ అవి కూడా ఉన్నాయి ఇక్కడే. అండ్ ఇక్కడ కాన్ఫ్లెక్స్, వెనిగర్, సోయా సాస్, ఇవి డ్రైడ్ టమాటోస్. ఫ్రోజన్ ఫుడ్ ఉంది, అలాగే డ్రైడ్ ఇలాంటివి కూడా ఉన్నాయి. ఆలివ్ ఆయిల్స్, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. ఈ రోజంతా పాస్తా ఉందండి. ఇన్ని వెరైటీల పాస్తాలు నేను ఎక్కడ చూడలేదు, ఇది ఫస్ట్ టైం. చాలా వెరైటీస్ ఆఫ్ పాస్తాస్ ఉన్నాయి ఇక్కడ. ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. మీకు ఏదైనా కావాలనుకుంటే ఒకసారి విజిట్ చేయండి, మేబీ మీకు కావాల్సిన వస్తువులు అన్నీ దొరుకుతాయి. ఎందుకంటే ఇక్కడ లేనిది ఏదీ లేదు. ఇవి ఎడిబుల్ ఫ్లవర్స్ అండి, కేక్ పైన డెకరేట్ చేయడానికి. ఇవి మయోనీస్, మయోనీస్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. గార్లిక్, పెప్పర్, మస్టర్డ్, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవి ఇంకా ఈ రోజుకి వస్తే మనకి సీజనింగ్స్ ఉన్నాయి, అంటే చిల్లీ ఫ్లేక్స్, రోజ్మెరీ, మిక్స్డ్ హెర్బ్స్, ఇలా చాలా రకాలుగా ఉన్నాయి. ఇదంతా ఇంకా నేను ఫస్ట్ ఫ్లోర్లోనే తీస్తున్నానండి, సెకండ్ ఫ్లోర్కి వెళ్ళలేదు. ఇంకా చాలా ఉన్నాయి, పాస్తా సాస్, పిజ్జా సాస్, చూస్తున్నారు కదా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో, ఎన్ని వెరైటీస్. ఇక్కడ కనిపిస్తుంది కదా, అది వైట్ పేపర్, తెల్ల మిరియాలు అంటండి. నేను ఇదే ఫస్ట్ టైం వైట్ పేపర్ చూడడం. ఇది కసూరి మేతి అనుకుంటా. ఇంతకుముందు చిల్లీ ఫ్లేక్స్ అండి ఇవి అన్ని. ఇంకా కెచప్, ఇవి ఆల్మండ్ ఫ్లేక్స్ ఉన్నాయి కింద. ఇవి చాక్లెట్ చిప్స్, వైట్ చాక్లెట్ ఉన్నాయి, అలాగే డార్క్ అండ్ మిల్క్ కలిపినవి ఉన్నాయి. డార్క్ చాక్లెట్ చిప్స్ కూడా ఉన్నాయి. ఈ కింద ఏమో డ్రై ఫ్రూట్ ఫ్లేక్స్ ఉన్నాయండి, ఆల్మండ్స్, క్యాషూస్ వాటి ఫ్లేక్స్. డ్రై ఫ్రూట్స్ కూడా చాలా అన్ని రకాలుగా దొరుకుతున్నాయి. హేజల్ నట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ కొన్ని. ఇక్కడ బిస్కెట్ సెక్షన్. ఇది సెకండ్ ఫ్లోర్ అండి. సెకండ్ ఫ్లోర్లోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ మౌల్స్ కనిపిస్తున్నాయి కదా, బ్రెడ్ చేయడానికి. ఇంకా కేక్ మౌల్స్ అన్నీ. ఈ కేక్ మౌల్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవేమో డెకరేటివ్ రిబ్బన్స్ అన్నమాట. చూస్తున్నారు కదా ఎన్ని వెరైటీ షేప్స్ అండ్ సైజెస్ ఉన్నాయో కేక్ మౌల్స్లో. డోనట్ కటర్స్, బిస్కెట్ కటర్స్ ఇక్కడ చూపిస్తున్నాయి అన్ని. నైఫ్స్, స్పాచులాస్ చాలా ఉన్నాయండి. ఇక
ఇంకా సెకండ్ ఫ్లోర్లో అన్నీ ఇలాగే ఉన్నాయి. ఇవన్నీ స్టిక్కర్స్, హ్యాపీ బర్త్డే, హ్యాపీ యానివర్సరీ, హ్యాపీ ఫాదర్స్ డే ఇలా ఉన్నాయి. ఇంకా ఈ ఫ్లోర్లో అన్నీ పేపర్ కప్స్, క్యాండిల్స్, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయండి. చూడండి, ఇవి కొన్ని బిస్కెట్ కట్టర్స్, మౌల్స్, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. నాకు తెలియని కూడా ఎన్నో ఉన్నాయి. మీరు ఒకసారి ఏవైనా బేకరీ ఐటమ్స్ కావాలంటే మీరు ఒకసారి విజిట్ చేయండి, డెఫినెట్గా అన్నీ దొరుకుతాయి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మీరు చేసే ఈ చిన్న పనితో నాకు ఎంతో సపోర్ట్ లభిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.